గారు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం సుస్వాగతం మరి ఈ వారం అంతా తెలంగాణ వంటల్ని చూస్తున్నాము శ్రీలత ఈ రోజు కూడా మంచి తెలంగాణ వంటల్ని పరిచయం చేయడానికి రెడీగా ఉంది హాయ్ చెప్పుదాం హాయ్ శ్రీలత హాయ్ సో శ్రీలత ఈ రోజు రెండు చక్కటి వంటకాలు పరిచయం చేయాలి సో ఫస్ట్ ఏం పరిచయం చేయబోతున్నాం మా వ్యూయర్స్ ఫస్ట్ యాక్చువల్లీ నిన్న మొన్న మనం ఫ్రైస్ పచ్చళ్ళు చూసాం కదా ఈ రోజు తెలంగాణ అనగానే తెలంగాణ దావత్లో అనగానే అందరికి గుర్తొచ్చేది బగారా అన్నం సో ఈ రోజు నేను కాజు బగారా అన్నం చేయబోతున్నాను ఓకే సో పచ్చళ్ళు ఫ్రైలు అయిపోయి ఇప్పుడు దావత్ దావత్కి వచ్చేసాము మరి బగారా అన్నం అది కూడా కాజుతో తయారు చేయబోతున్నాం అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఇంగ్రీడియంట్స్ సో తెలంగాణ ప్రజలకి బగారా రైస్ అంటే చాలా చాలా ఫేమస్ రెసిపీ నాకు కూడా చాలా ఇష్టం తెలంగాణ వాళ్ళకి కదా అందరికీ టేస్టీ ఫుడ్ ఎవరైనా తింటారండి అది ఏ రాష్ట్రానికి చెందింది అది ఎవరిది ఎవరు కనిపెట్టారు అవన్నీ మనకు అనవసరం పొట్ట నిండిందా రుచిగా ఉందా బాగా తిన్నామా ఇవి ఒక్కటే ఫాలో అవుతాం సో మరి స్టవ్ ఆన్ చేసుకుందాం రైస్ ఆల్రెడీ కుక్ చేసిందే కాబట్టి ఇలా ఇలా అవగొట్టేయచ్చు సో ఈజీగా అయిపోతుంది ఆఫీస్ కి ఎలాగో ఆఫీస్ లో లంచ్ అన్నావు కదా సో ఎప్పుడు చేసావా ఇది ఇంట్లో చేస్తా బగారా రైస్ ఇష్టం నాకు నెయ్యితో కూడా చేసుకోవచ్చు నెయ్యి తినే వల్ల చేసుకోవచ్చు నేను నెయ్యి తినను కాబట్టి అయ్యో ఎందుకు వై నెయ్యి చాలా మంచిది యా సో ఐ డోంట్ ఈట్ మంచివి ఏమి తినవా మనకు మంచిగా ఎక్కువ ఆయిల్ బాగా వేడెక్కాక ఉల్లిపాయలు వేసుకోవాలా అంటే ఫస్ట్ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము ఇవి గోల్డెన్ బ్రౌన్ దాని తర్వాత ఇంకొంచెం వేసుకుందామా చాలా వేసేసే మళ్ళీ ఇవి కొంచెం బ్రౌనిష్ వచ్చాక సైడ్ కి పెట్టుకొని గార్నిష్ కి అవి దాని తర్వాత ఫ్రై చేద్దాం రెసిపీకి అందులో యాడ్ చేద్దాం సిమ్ లో పెట్టాలి లేకపోతే కలర్ రావు మారిపోతుంది ఓకే ఎక్కడికి వెళ్తారు మీరు మోస్ట్లీ షాపింగ్ హైదరాబాద్ లో ఎక్కడ ఎక్కడ షాపులు కనిపిస్తే అక్కడికి వెళ్తాం షాపింగ్ అంటే స్పెసిఫిక్ గా ఈ ప్లేసెస్ కొంతమందికి ఉంటది కదా ఆ షాప్ తప్ప వేరే షాప్ కి వెళ్ళండి అదేం లేదు అలాంటి భేదభావాలు ఏమి నాకు లేవే షాప్ కనిపించాలే తప్ప దిగాల షాప్లోకి వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చేయచ్చు సో చాలా షాపులు ఉంటాయి అసలు హైదరాబాద్కి షాపింగ్ కొదవే లేదండి ఏమి కావాలన్నా దొరుకుతాయి మీ ఓపిక మీ కాళ్ళలో లేదు దొరకని కూడా ఏమీ లేదు మెయిన్ కావాల్సింది ఏంటంటే ఇక్కడ షాపింగ్కి ఒకటి డబ్బులు కావాలి మెయిన్ సెకండ్ థింగ్ ఏంటంటే ఓపిక ఉండాలి చాలా ఓపిక ఉండాలి ఎందుకంటే అన్ని చోట్ల మనకి పార్కింగ్ దొరకదు ఎక్కడో పార్క్ చేసుకోవాలి వెహికల్ అక్కడ చేయడానికి ఓపిక కావాలి తిరగడానికి ఓపిక కరెక్ట్ సో మరి నువ్వు ఎక్కడ చేస్తుంటావు షాపింగ్ నేను మోస్ట్లీ షాపింగ్ మాల్స్ లేకుంటే ఇట్లా లైక్ డిజైన్ చేయించుకోవాలి అంటే చార్మినార్ మదీనా ఇలా వెళ్ళాలంటే ఒక వన్ డే పడుతుంది చాలా ఓపిక కావాలి చార్మినార్ షాపింగ్ చాలా బాగుంటుంది కానీ వెళ్ళాలంటే అది లాంగ్ ఇంకొకటి లైక్ వెరీ క్రౌడీ అన్నమాట చాలా క్రౌడీగా ఉంటుంది అందుకే నేను వెళ్ళను వాళ్ళతో బార్గెనింగ్ చేయాలి అలాంటివన్నీ ఉండాలి లేకపోతే వాళ్ళు ఎక్కువ రేట్కి ఇచ్చేస్తారు అండ్ యూనో హైదరాబాద్ లో ఎగ్జిబిషన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సారీస్ అవి కొనుక్కోవాలంటే సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్స్ బాగుంటాయి లైక్ శిల్పారామం దగ్గర శిల్పారామం చాలా బాగుంటాయి అక్కడ హ్యాండ్లూమ్స్ అన్ని మంచి మంచి ఎగ్జిబిషన్స్ ఉంటాయి ఎగ్జిబిషన్ వైడ్ వెరైటీ అండ్ ఎప్పుడు కూడా మనకి స్టార్ హోటల్స్ లో కూడా మంచి మంచి ఎగ్జిబిషన్స్ జరుగుతాయి వెస్టర్న్ వేర్ డిజైనర్ వేర్ అక్కడ ఏవైనా కిచ్ కి కూడా చాలా ఎక్స్పో అవుతుంది యా సో ఎగ్జిబిషన్స్ కి వెళ్తే చక్కగా అక్కడ మనం మంచి షాపింగ్ చేసుకోవచ్చు సో ఇలాగే అండ్ ఇప్పుడు ఆన్లైన్ వచ్చేసి బాగా బద్ధకం ఎక్కువైపోయి చక్కగా బోల్డ్ వెరైటీలు చూడొచ్చు ఏంటి ఇలా ఇలా క్లిక్ చేయగానే ఇంటికి వచ్చేస్తుంది అంటే ఇంకా షాపింగ్ వాళ్ళకి ఎవరు ట్రయల్ రూమ్ ముందు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు పెట్రోల్ ఖర్చు లేదు డ్రైవింగ్ టైం వేస్ట్ మళ్ళీ పే బ్యాక్స్ వస్తాయి డిస్కౌంట్స్ వస్తాయి కూపన్ కోడ్స్ వస్తాయి ఇప్పుడు సో యు ప్రిఫర్ లైక్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ షాపింగ్ మోస్ట్లీ ఆన్లైన్ ఎక్కువ ఆన్లైన్ అంటే షూటింగ్ లో టైం సరిపోదు కదా చాలా బిజీ పర్సన్ చాలా అనుకుంటా చాలు చాలు తీసేద్దామా ఒక బౌల్ తీసుకుంటే ఇవి తీసేసి ఓకే ఈ బౌల్ ఇస్తా ఓకే ఇప్పుడు మన మెయిన్ ప్రొసీజర్ కలుపుదాం వేసేనా బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు స్పైసెస్ అన్ని వేసేసి ఇలాచి చెప్పే అవసరమే లేదు మీకు సో ఇప్పుడు కొంచెం షాజీరా లవంగం లవంగాలు చెక్క దాల్చిన చెక్క బగారా అనగానే ఇవన్నీ వేసేసి ఓ ఆనియన్స్ కూడా వేసేద్దాము లవంగాలు వేస్తే అలాగే తులుతా ఉంటాయి పచ్చిమిరపకాయలు వేసేసుకున్నా
సో కొంచెం పుదీనా వేసేసుకుందాం, బటానీ అలాగే పచ్చి బఠానీలు. ఏ ఎంత హెల్దీ కదా, హెల్దీ బాగుంటాయి. అలాగే బీన్ బిర్యానీ ఎక్కువ తింటా ఎక్కడికెళ్ళి. సిజ్లర్ ఐ లైక్ సిజ్లర్, సిజ్లర్స్ బాగుంటాయి. అది ప్రిపేర్ చేసే మెథడ్ కష్టంగా ఉంటుంది కదా, అంటే దానికి ఎక్విప్మెంట్ అవన్నీ ఉండాలి కదా, సో దాని బదులు బయట తినడమే బెటర్ అని నేను సిజ్లర్స్ ఎక్కువ తింటాను. అండ్ ఇలా ఏదైనా కొంచెం వెజిటేబుల్స్తో, సో క్యారెట్ అండ్ పొటాటో కూడా వేసేసుకుందాం. ఇంకా ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ వేసి ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేస్తే అది కొంచెం బాయిల్ అవుతుంది. సో మీ ఆఫీస్లోని అవుటింగ్స్, గ్యాదరింగ్స్, గెట్ టుగెదర్స్ ఇవన్నీ ఉంటాయా? జనరల్గా ఫ్రైడేస్ నేను ఎక్కువ చూస్తూ ఉంటాను. కొన్ని ఏరియాస్లోని రెస్టారెంట్స్ అన్ని టోటలీ బ్లాక్డ్ అండి. ఫ్రైడే ఫోన్ చేసి టేబుల్ బుక్ చేద్దాం అంటే లేదండి, కార్పొరేట్ బుకింగ్ కార్పొరేట్ బుకింగ్ అని చెప్పి. లాస్ట్ మంత్ వెళ్ళాము టీమ్ డిన్నర్ కి అని చెప్పి. ఎక్కువ ఫ్రైడే వెళ్తారా? మోస్ట్లీ ఫ్రైడే విల్ ప్రిఫర్ అన్నమాట. సో ఎలా ఉంటుంది మీ అవుటింగ్స్, బాగుంటాయా? బాగుంటాయి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, మరి అప్పుడు 3 o'clock షిఫ్ట్ అయినప్పుడు మీరు ఏ టైంకి వెళ్తారు? అంటే షిఫ్ట్ టైంలో మీరు వెళ్ళాలి కదా. అంటే అవుటింగ్స్ అంటే మోస్ట్లీ ఫ్రైడే అయితే టీమ్ డిన్నర్ అలా వెళ్తాము, బయటికి వెళ్ళాలనుకుంటే సాటర్డే సండే, ఎందుకంటే ఆఫీస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు కదా. ఓకే, సాటర్డే సండే వెళ్తుంటాం. నైస్. సో ఇంకా బయట రిసార్ట్స్లో కూడా చాలాసార్లు నేను చూస్తూ ఉంటాను, లైక్ అవార్డ్స్ అని లేకపోతే ఇస్తారు ఇయర్లీ బోనస్, అవార్డ్స్ రికగ్నైజేషన్స్ అవన్నీ ఉంటే ఏదైనా రిసార్ట్ తీసుకెళ్లి అక్కడ ఎంజాయ్ చేసి వస్తారు కదా. బాయి చేసాం లాస్ట్ ఆఫ్, అంటే ఇంత ఇప్పుడు కాగ్నిజన్ వర్క్ చేస్తే ఇంతకుముందు వర్క్ చేసే దాంట్లో చాలా రివార్డ్స్ ఇస్తుండే. అలంకృత, లియోనియా, డ్రీమ్ వ్యాలీ బాగా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ గేమ్స్ చాలా ఉంటాయి కదా, రైడ్స్ అన్ని బాగుంటాయి. ఓకే, సో ఒకసారి చూద్దామా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటాము. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి ఫ్లేవరింగ్, ఎందుకంటే ఇంకా మనం ఏం మసాలాలు వేయం పెద్దగా. కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేద్దాం. ఓకే, ఇంకేం లేవనుకుంటా, ఇంకా సాల్ట్, రైసే. రైస్ వేసాక సాల్ట్ వేసుకుందాం. ఇది కొంచెం అన్ని మగ్గిపోయాక వేసేద్దాం రైస్. ఓకే, బగైరా రైస్ ఎంతవరకు వచ్చింది చూద్దాము. చూద్దాం, ఆల్మోస్ట్ మసాలా ఇది బాయిల్ అయిపోతే ఆల్మోస్ట్ అయిపోయాక. ఓకే, కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా, గ్రీన్, ఆరెంజ్, వైట్. లంచ్ బాక్సెస్ కి ఇది బెస్ట్ కర్రీ లేకున్నా ఈజీగా, కర్రీ అవసరం లేదు, అవసరం లేదు. అండ్ ఇన్ని వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా మంచి హెల్దీ రెసిపీ ఇది. ఇన్ని రకాల వెజిటబుల్స్ వేస్ట్ చేసుకుంటే వెరీ ఈజీగా. అయ్యే కర్రీ అంటే టమాటోస్ ఉంటాయి కదా, జస్ట్ ఓన్లీ టమాటోస్ ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి ఏం చేయాలి? ఆయిల్ లో ఫ్రై చేసి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, ఉప్పు అవి వేసేస్తే బాగుంటుంది దీంట్లోకి. దీంట్లోక? ఓకే ఓకే, నేను అనుకున్నా సెపరేట్ డిష్ గురించి చెప్తున్నా. లేదు, దీంట్లోకి వేసుకోవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు నేను రైస్ వేసేస్తున్నాను. ఉడికించి పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి. మనం ఇందాక సాల్ట్ వేయలే కదా, రైస్ వేసాక వేద్దాం అనుకున్నాం. ఇంకొంచెం వేస్తారా? సరిపోతుందేమో. సరిపోదేమో. అవునా? కొంచెం వేయండి. ఓకే, నేను రెల్లె కారం చాలా తక్కువ వాడతాను, నువ్వు ఉప్పు కారం చాలా ఎక్కువ. చాలా ఎక్కువ వెళ్ళలోపు. తెలంగాణ అనగానే ఈ డాన్సెస్ తెలుసా, మాస్ డాన్స్, డీజే ఇవన్నీ తీన్ మారే. మీరు ఒక స్టెప్ వెళ్ళాతో మరి వెళ్ళేలోపు వేద్దాం. ఎందుకు వెళ్ళేలోపు వెళ్ళిపోయాక ఇంటికి వెళ్ళి వేసుకుంటే ఇంటికి వెళ్దాం మన ఇద్దరం. ఇలా వేస్తే మళ్ళీ అందరు చూడాలి కదా మీరు చేసింది. చూపించుకుంటారే రోడ్ అంతా, మనం చూపించుకుంటూ డాన్స్ అది చాలా మంది చూస్తారు. ఇప్పుడైతే ఓన్లీ వ్యూవర్స్ చూస్తారు, అప్పుడైతే మొత్తం అందరు చూస్తారు. చాలా మంది వీడియోలు కూడా తీసి యూట్యూబ్ లో పెడతారు, అప్పుడు మనమే కనిపిస్తాం. అది తొందరగా వైరల్ అవుతాయి ఇలాంటివి. సో మిక్స్ చేసుకున్నాక ఇంకా అయిపోయినట్టే కదా రెసిపీ, ఆల్మోస్ట్ అయిపోయింది. అయితే నేను ఒక మంచి సర్వింగ్ బౌల్ తయారు చేసుకుంటాను. శ్రీలత బాగా కలిపిన పులిహోర కాదు, కాజు బగారా రైస్. ఏదైనా బాగా కలుపుతావు నువ్వు అబ్బా. ఏ కానీ ఫ్లేవర్ అసలు సూపర్ అదిరిపోయింది, బాగా వస్తుంది కదా, టెంప్టింగ్ గా ఉంది. ఈరోజు వెంటనే తినాలనిపించింది, తినేద్దాం. ఇప్పుడు రీక్యాప్ చెప్పేసి లైన్ చేద్దాం. ఈ లీఫ్ ఇక్కడ గార్నిష్ అంటే గార్నిష్ మనకు చాలా ఉన్నాయి. ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టిన ఆనియన్స్,
కొత్తిమీర. జస్ట్ ఇలా మధ్యలో పెట్టుకుందాం. ఓకే, తెలంగాణ స్పెషల్ రెసిపీ కాజు బగైరా రైస్ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. కాజు బగైరా అన్నంకి కావలసిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి రైస్ 1 కప్పు, కాజు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 6, షాజీరా 1/2 టీ స్పూన్, బిర్యానీ ఆకు 3, లవంగాలు 6, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1 టీ స్పూన్. కాజు బగైరా అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ పెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్ లో బిర్యానీ ఆకు, యాలకులు, షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా వేసి బాగా కలిపి త్వరగా వేయించుకొని ఆ తర్వాత పచ్చి బఠానీ, బీన్స్, ఆలు, క్యారెట్ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఉడికించిన అన్నం, ఉప్పు వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి వేయించిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే కాజు బగైరా అన్నం రెడీ. కాజు బగైరా రైస్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. సో టేస్టింగ్ టైం, టేస్ట్ చేసేద్దామా? Yes. డెలిషియస్ కదా, చాలా బాగుంది, ఆకలేస్తుంది చూడగానే. సూపర్గా ఉంది, వెజిటబుల్స్ అన్ని పంటికి తోలుతూ క్రంచీ క్రంచీగా, సాల్ట్ కానీ దాని మసాలా కానీ అంటే స్పైస్ కానీ అన్ని పర్ఫెక్ట్గా సరిపోయాయి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాక సరిపోయి, లవంగాలు ఘాటు, అన్ని స్పైసెస్ మనం జస్ట్ ఫ్రైలో చేసుకున్నాం మసాలా పౌడర్స్ పేస్ట్ల కన్నా. సూపర్గా ఉంది, అండ్ ఫ్రై చేసిన ఆనియన్స్ చాలా ఫ్లేవర్ బాగుంది. కాజు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. దీనికి అసలు ఏం అవసరం లేదు, జస్ట్ ఇలా కూడా అవసరం లేదు అసలు. ఓకే, సూపర్ గా చేసావు, సరిపోద్ది లంచ్ కి. ఇంకా ఇంకా ఏమైనా మంచి ఇంకొక వంటకం సెకండ్ది ఏం చేయబోతున్నావు? మనము సెకండ్ రెసిపీ మామిడి అల్లం పల్లి పచ్చడి చేసుకుందాం. మామిడి అల్లం తో పల్లి పచ్చడి, అంటే మామిడికాయ అల్లం సెపరేట్ కాదు, అంటే చాలా మందికి తెలియదు కదా, అందుకని చెప్తున్నా. ఇలా ఉంటుంది మామిడి అల్లం, అంటే లోపల చూస్తారా ఎల్లోగా, ఇది పుల్ల పుల్లగా ఉంటుంది, బయట మనకి కొంచెం లైట్ కలర్లో కనిపిస్తుంది, అల్లం అల్లం ఫ్లేవర్ ఇస్తుంది. ఇది తెలంగాణలో ఫేమస్ అనుకుంటా, దీంతో బోల్డ్ రెసిపీస్ ఉంటాయి. ఓకే, మరి దీంట్లో ఏమేమి డ్రై రోస్ట్ చేసుకోవాలి? ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ డ్రైగా ఉండేవి చేసేసుకుని తర్వాత టొమాటోస్ చేసుకుందామా? ఇది డ్రైగా ఉంది చేసేసుకుందాం. ఇవి డ్రై కదా, టొమాటోస్ ఇటువైపు నేను పెట్టాను, వేసేసేయండి ఫ్రై లైటర్, ఫాస్ట్గా అయిపోతుంది. టొమాటోస్ డ్రై అయినా ఆయిల్లో వేసుకోవాలా? పర్లేదు, డ్రై చేసి డ్రైయా? ఓకే, జనరల్గా టొమాటోస్ని ఆయిల్లో వేసి ఫ్రై చేస్తారు కదా, అలా అనుకున్నాను. అండ్ పల్లీలు వేసుకుందామా, కొబ్బరి వేసుకుందాం? ఓకే, వేయనా కొబ్బరి, అలాగే వెల్లుల్లి, పల్లీలు, ఏ మంచి మంచి ఇంగ్రీడియంట్, పల్లీలు వేస్తే టేస్ట్ భలే ఉంటుంది. నాకు స్పూన్ కావాలా ప్యాచ్లా. సో టొమాటోల్ని మనం డ్రైగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి, మూత పెట్టేసుకుందాం, తొందరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం లెట్ పెట్టేస్తాం. సో మిక్సీ జాగ్రత్త చేసుకుందామా, తీసుకొచ్చుకుందాం. ఎండిమిర్చి వేయాలి కదా లాస్ట్లోనా, వేసేద్దాం, వేస్తే ఫ్రై అయిపోతుంది. ఓ పని అయిపోతుంది కదా మనకి, కానీ యాక్చువల్లీ ఎండిమిర్చి లాస్ట్లో వేయాలంటారు, ఎందుకంటే అది తొందరగా మాడిపోతుంది కాబట్టి. ఆయిల్ వేస్తే తొందరగా మనం దీంట్లో ఆయిల్ డ్రై రోస్ట్ అవుతుంది. సో అన్నీ వేసుకున్నట్టే నేను మిక్సీ జార్త చేస్తాను. సో ఈ పచ్చడి ఇంట్లో ఎప్పుడు చేస్తుంటారు, ఏ కాంబినేషన్లో తీసుకుంటారు, దేంతో, రైస్తోనా? రైస్ లేకుంటే రోటీ, రోటీతో.
నీకు బేసికలీ వెజ్ ఇష్టమా నాన్ వెజా? నాన్ వెజ్. నాన్ వెజ్ లో కూడా నేను టూ ఐటమ్స్. ఒక మాట చెప్పు, వీక్ అసలు ఎన్నిసార్లు నాన్ వెజ్ తింటావు? ఒకసారి తిన్నా. ఒక్క రోజు మాత్రమే నాన్ వెజ్ తినవు? థర్స్డే మాత్రం అసలు తిన్నా, అది సాయిబాబా మొక్కు. రిమైనింగ్ డేస్ అన్ని లేకపోతే ఆ రోజు కూడా అసలు అట్లా. మరి వెజిటబుల్స్ ఎప్పుడు అంటే ఎంత కడుపు నిండున్నా సరే చికెన్ చూస్తే అవ్వదు కాదు. మరి వెజిటబుల్స్ ఎప్పుడు తింటావు అంటే వెజిటబుల్స్ మంచివి అని చెప్తుంటారు కదా, తింటాం అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి. కాకపోతే నాకేమైనా ఆఫీస్ లో డైలీ నాన్ రోజు చికెన్ పెడతారు, రోజు చికెన్. సో అట్లా అలవాటు అలా అలవాటు అయిపోయింది. చికెన్ ఒకటే పెడతారా, ఇంకేం పెట్టరా? వెజ్ వాళ్ళకి వెజ్ వెజ్ అది క్యాబేజ్ కాలీఫ్లవర్ ఏంటది క్యాబేజ్ క్యాబేజ్ కాలీఫ్లవర్ ప్రశాంత్ వెజిటేరియన్స్ అందరు కొడతారు నచ్చదు అబ్బో. కానీ అవి కూడా పంకిన్ ఎన్నెన్నో వెరైటీ వెరైటీ చార్లు కూరలు చేస్తారు వాళ్ళు. సో అవి ఏమి తినవు, ఓన్లీ డైరెక్ట్ చికెన్ దగ్గర వెళ్ళిపోతావు? అసలు అసలు అటు రెసిపీ రెసిపీ కొత్తగా ఉంటా అసలు వేసుకొని ఎన్ని కోళ్ళు ఉన్నాయో అక్కడ. ఫ్రెండ్స్ అదే అంటారు చికెన్ చికెన్ అంటామని. మమ్మీ కూడా ఏమనరా ఇంట్లో? మంచి మమ్మీ ఉండేవాడి కుక్ చేసి పెడతారు. సాటర్డే సండే ఇంట్లో ఉంటావు కదా, అప్పుడు మమ్మీ ఏం చేస్తూ ఉంటారు జనరల్ గా వంటలు? నీకు సండే అయితే మోస్ట్లీ చికెన్ చికెన్. సాటర్డే మా ఇంట్లో ఎవరు తినరు నేను తప్ప. సో ఇంకా ఉంటే ఎగ్ ఎగ్ ఫ్రై చేసుకుంటా, ఈజీ కదా ఎగ్ ఆమ్లెట్ చేసుకుంటా. అంటే మమ్మీని దొరకలేదు కాబట్టి బేబీ నోడ్ బేబీ ఏదో ఒకటి తినాలి కాబట్టి అలా ఆమ్లెట్ తో సరిపెట్టుకుంటాం. ఫిష్ ఫ్రై కూడా నీకు బాగుంటది. పాపం అది మాత్రం ఏం పాపం, ఇక్కడ బాగా దొరుకుతాయి. హైదరాబాద్ లో రామ్ నగర్ అని మార్కెట్ ఉంటుంది, అక్కడ బాగా దొరుకుతాయి ఫిష్. అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటావా? నేను తెస్తే ఫ్రై చేస్తే తిని ఫ్రై చేసి పెడితే తిని పెడతావు. మళ్ళీ కర్రీ ఇష్టం ఉండదు, ఓన్లీ ఫ్రై మంచిదండి. ఈ టొమాటోస్ బాగా ఫ్రై అయిపోయాయి కదా, తీసేసుకోవచ్చా? జార్ లో వేసేసేయండి, అన్ని కలిపి మిక్స్ చేసి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కూడా వేసేద్దామా? ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి వేసేద్దాం వేసేద్దాం. అలాగే సాల్ట్ కూడా వేసేస్తున్నా. ఈ మాత్రం అయినా తెలుసుగా మీకు నన్ను ఏం వాడతారు బెల్లం. మీరు ఎక్స్పర్ట్. ఇందులో బెల్లం ఉంది కాబట్టి ఈ మాత్రం బెల్లం కూడా వేస్తున్నాను. మనం ఈ రెసిపీని చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి. సో వాటర్ బదులు చింతపండు రసం వేసేసుకున్నాను. అండ్ వేడిగా ఉన్నాయి కదా, ఇవి చల్లారుతాయి. చింతపండు రసం వేసేస్తే చల్లగా ఉంది చింతపండు. ఇది కూడా దాంట్లో వేసుకుందామా? వేసేయచ్చు. పూంత వేసేద్దాం పడిపోకుండా ఉంటే. సో ఇప్పుడు ఇది చల్లారితేనే మనం మిక్సీ చేసుకోవడం బెటర్ ఏమో. ఈలోపు మనకి పోపు ప్రాసెస్ ఉంది, స్టార్ట్ చేద్దాం పెట్టేసుకుందాం. ఇది చల్లారుతుంది, చల్లారాక మిక్సీ పట్టచ్చు. లైటర్ ఎక్కడుంది? లైటర్ ఇక్కడుంది. ఓకే, సో పోపుకి జనరల్ పోపు పోపు దినుసులు కరివేపాకు కరివేపాకు నూనె. పోపు స్మెల్ బాగుంటుంది కదా వేసేటప్పుడు. అవును, ఆ స్మెల్ చూసి ఆకలిస్తుంది. యా, సో వెజ్ తినను నచ్చదని చెప్పావు కానీ ఏవో ఒకటో రెండో క్షమించగలిగిన ఉంటాయి కదా వెజిటేబుల్స్. ఏంటవి? దొండకాయ, బెండకాయ తింటావు? బెండకాయ, వంకాయ అంత ఎక్కువ తిన్ను. దొండకాయ, బెండకాయ, వంకాయ, మూడు కాయలకి పప్పు అస్సలు ఇష్టం. పప్పు తినవా? మరి రైస్ లో ఏం మిక్స్ చేసావు, రైస్ రోటీయా? నేను రైస్ తింటా, ఏదో ఒకటి వేసుకుంటా. పప్పు నచ్చదు అస్సలు. అబ్బు పప్పు తినవా? ఓ కానీ పప్పులో చాలా పప్పు, అందుకే కదా హెల్దీ ఫుడ్ మనకు పడవండి. చికెన్ లో ప్రోటీన్ ఉంది కదా, ఇంకా పప్పు ప్రోటీన్ ఏం చేసుకుంటావులే కానీ కొంచెం. ఓకే, ఫస్ట్ మనం పోపు వేసేసుకుందాం. ఆవాలు, వెళ్ళలోపు తెలంగాణ స్లాంగ్ లో ఏదో మాట్లాడతా అని చెప్పావు నాకు. నేనేం చెప్పలేదు, మాట్లాడితే నేను నేర్చుకుంటాను అన్న, నాకు రాదు కదా. వింటావు అబ్బా, తెలంగాణలో తెలంగాణ వింటావు కదా. మా ఫ్రెండ్స్, నాకు రాదు మా ఫ్రెండ్స్. కాదు అడిగావు కదా, నేను చెప్తాను. నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చిన కొత్తలోని ఎక్కడైనా రూట్ అడుగుతాం కదా, అడిగితే వాళ్ళు ఏమో నాకు అనేవారు చక్కగా పో అనేవారు. చక్కగా అంటే ఇప్పుడు చక్కగా వెళ్ళట్లేదా, చక్కగా పో అనేవారు, చక్కగా పో బిడ్డా అనేవారు. నాకు అర్థం అయ్యేది కాదు, అంటే స్ట్రైట్ గా వెళ్ళాను అర్థం అంట. నాకు చాలా రోజులు అది అర్థం కాక అప్పుడు తెలంగాణ ఫ్రెండ్స్ అయిపోతారు కదా, అప్పుడు నేను అడిగాను, నేను అడ్రస్ అడిగితే చక్కగా పో చక్కగా పో అంటాడు అంటే ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పారు. సో అలాంటివి చాలా ఉన్నాయి, చాలా ఉంటాయి మా ఫ్రెండ్స్ కూడా. ఆఫీస్ లో కూడా ఎవరైనా మంచి రెడీ చేస్తే అంటారు అబ్బాలేం పరి మస్తున్నావు లే అంటారు. ఓకే, సో మరి పోపు పెట్టేసుకుందాము. ఈలోపు ఇవి కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. సో మరి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి. పోపు అయితే రెడీగా ఉంది, మిక్సీ పట్టేస్తే పచ్చడి రెడీ. రెడీ తినేసేయచ్చు.
ఇంట్లో పప్పు వేసుకుందాం. పప్పు వేసేస్తే కలర్ వేరే వచ్చేస్తా ఆయిల్. అవును, కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం. మామిడి అల్లం పల్లి పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. మామిడి అల్లం పల్లి పచ్చడికి కావలసిన పదార్థాలు: మామిడి అల్లం ముక్కలు 1 కప్పు, పల్లీలు 2 టీ స్పూన్లు, ఎండిమిర్చి 4, పసుపు 1/2 టీ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి 4, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఎండిమిర్చి 6, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. మామిడి అల్లం పల్లి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి అందులో మామిడి అల్లం ముక్కలు, కొబ్బరి, వెల్లుల్లి, పల్లీలు, ఎండిమిర్చి వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరో పాన్ లో టమాటోలు వేసి డ్రై రోస్ట్ చేసుకుని తర్వాత మిక్సీ జార్ లోకి అన్ని వేసుకుని ఉప్పు వేసి బెల్లం, చింతపండు రసం వేసి మిక్సీ పట్టి ఆ తర్వాత పోపు వేసుకుని పైనుంచి కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మామిడి అల్లం పల్లి పచ్చడి రెడీ. మామిడి అల్లం పల్లి పచ్చడికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. సో టేస్ట్ చేసేద్దామా? రైస్ తో బాగుంటది అన్నా కదా, చపాతి, ఈవెన్ దోశ కూడా తింటారు. పులుపులోగా ఉంది, మామిడికాయ పులుపు, కారం బాగుంది, తక్కువ ఉంది, ఎండిమిరపకాయలు వేసింది కాబట్టి కారం కూడా బాగుంది. ఆ పోపు పంటి కింద పడుతుంటే సూపర్ గా ఉంది, బాగుంటది. దోశకి చాలా బాగుంటుంది, ఇడ్లీ కూడా యూ కెన్ ట్రై, ఉత్తప్పం ఇలాంటి వాటి అన్నిటికీ బాగుంటుంది, పెసరట్టు అన్నిటికీ బాగుంటుంది. సో సూపర్ గా ఉంది పచ్చడి, చాలా మంచి రెసిపీ పరిచయం చేసావు. థ్యాంక్ యూ. చాలా మందికి ఈ తెలంగాణ వంటలు ఏంటంటే కొన్ని తెలియదు అన్నమాట. చాలా తెలియదు. ఇది ఎవరు నేర్పించారు, అమ్మమ్మ నాన్నమ్మ? మమ్మీ నేర్పించింది. మీ మమ్మీ నేర్పించారు, ఓకే, వెరీ నైస్, చాలా బాగున్నాయి. సో మరి చూసారు కదండి, ఈ పచ్చడి సూపర్ టేస్టీగా ఉంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈరోజు చూపించిన 2 వంటలు మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, రుచి చూడండి. సో తెలంగాణ వంటలు తెలంగాణ వాళ్ళకి కామనే, తెలిసే ఉంటాయి, కానీ తెలంగాణ ప్రజలే కాదు ఈ షోని ఎంతో మంది చూస్తారు, వాళ్ళకి తెలియకపోవచ్చు. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ రెసిపీస్ని ట్రై చేస్తూ టేస్ట్ చేస్తూ కొత్త కొత్త రుచుల్ని మీ అందరూ కూడా ఎంజాయ్ చేయండి. మరి నెక్స్ట్ వీక్ మరొక కొత్త క్విజన్తో, మరొక ప్రాంతానికి సంబంధించిన వంటలతో, మంచి పార్టిసిపెంట్తో హుషారుగా మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్, బై బై.